ప్రస్తుతం రోజుకు కొత్త రోగం మనుషులను కాటేస్తోంది. యూరిక్ యాసిడ్ రక్తంలో ఉండే వ్యర్థ పదార్థం శరీరం ప్యూరిన్స్ అనే సమ్మేళనాలను విచ్ఛిన్నం చేసినప్పుడు యూరిక్ యాసిడ్ ఏర్పడుతుంది. ఇది ఎప్పటికప్పుడు యూరిన్ ద్వారా బయటకు వెళుతుంది. ఒకవేళ విసర్జన సరిగా జరగకపోతే యూరిన్ యాసిడ్ రక్తంలోనే నిలిచిపోతుంది. క్రమంగా ఇవి స్ఫటికాలుగా మారి కీళ్లు, కీళ్ల చుట్టూ ఉండే కణజాలాల్లో పేరుకుపోతాయి. దీనినే హైపర్ యూరిసిమియా అంటారు. శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరిగితే కిడ్నీలో రాళ్లు, మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు, మూత్రపిండాల సమస్యలు, మధుమేహం, హైపోథైరాయిడిజం, కొన్ని రకాల క్యాన్సర్, సోరియాసిస్ వంటి ప్రమాదకర వ్యాధులు ముప్పు పెరుగుతుంది. రక్తంలో యూరిక్ యాసిడ్ పెరగడానికి అనేక కారణాలున్నాయి. ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం, మూత్ర విసర్జన మందులు లేదా నీటి మాత్రలు తీసుకోవడం, అధిక బరువు, సోరియాసిస్, హైపోథైరాయిడిజం మొదలైనవి ఉన్నాయి. ప్యూరిన్ అధికంగా ఉండే పదార్థాలను ఎక్కువగా తీసుకోవటం వల్ల శరీరంలో యూరిక్ యాసిడ్ ఎక్కువ అవుతుంది. యూరిక్ యాసిడ్ సమస్యతో బాధపడేవారు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ సమస్యను పరిష్కరించవచ్చని నిపుణులు చెబుతున్నారు. యూరిక్ యాసిడ్ స్థాయిలు వ్యక్తి యొక్క బాడీ మాస్ ఇండెక్స్, మెటాబాలిక్ సిండ్రోమ్, గుండె జబ్బులు, మధుమేహంకు సంబంధించినవని పరిశోధనలు చెబుతున్నాయి. ఆహారంలో మార్పులు, వ్యాయామం ద్వారా బరువు కంట్రోల్లో ఉంచుకుంటే రక్తంలో యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. డీహైడ్రేషన్ కారణంగా రక్తంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరిగే అవకాశం ఉంది. అందుకే తగినంత నీరు తాగాలని నిపుణులు సూచిస్తున్నారు. రోజు కనీసం 8 గ్లాసుల నీళ్లు తాగాలని అంటున్నారు. రోజు సరిపడా నీళ్లు తాగితే యూరిక్ యాసిడ్ స్థాయిలు తగ్గుతాయి. ప్యూరిన్ ఫుడ్స్ శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిని పెంచుతాయి. ప్యూరిన్ ఎక్కువగా ఉండే రెడ్ మీట్, సీ ఫుడ్, కాయధాన్యాలు, కిడ్నీ బీన్స్, పనీర్ రైస్, ఆల్కహాల్ వంటి వాటికి దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. విటమిన్ సి ఎక్కువగా ఉండే ఆహారం తీసుకుంటే యూరిక్ యాసిడ్ స్థాయిలు కంట్రోల్లో ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తుంది. యూరిక్ యాసిడ్ సమస్యతో బాధపడే వాళ్ళు విటమిన్ సి ఎక్కువగా ఉండే ఆరెంజ్, నల్ల మిరియాలు, స్ట్రాబెర్రీ, బ్రోకలీ, బ్రెసెల్ స్ప్రౌట్స్ తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఒత్తిడి, యూరిక్ యాసిడ్ స్థాయిలు మధ్యలో సంబంధం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఒత్తిడి, ఆందోళన శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిని పెంచుతాయి. యూరిక్ యాసిడ్ సమస్యతో బాధపడే వాళ్ళు ఒత్తిడి తగ్గించుకుంటే మంచిది. ధ్యానం చేయడం, సంగీతం వినడం, నచ్చిన పనులు చేస్తే స్ట్రెస్ తగ్గుతుంది.